ఈ సెషన్లో మనం SQL సర్వర్లో పివోట్ అండ్ అన్పివోట్ ఎలా యూజ్ చేయాలి, ప్లస్ లాస్ట్లో మనం ప్రొసీజర్ను కూడా అప్లై చేసి, ఆల్రెడీ మనం ప్రొసీజర్ చెప్పుకున్నాం కాబట్టి ప్రొసీజర్ను కూడా అప్లై చేసి ఎట్లా దీన్ని డైనమిక్ పివోట్ని ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చూద్దాం. మరి ఇక్కడ పివోట్ అండ్ అన్పివోట్ ఈ రెండు కూడా రిలేషనల్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి, స్పెషల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్. ఇవి ఏం చేస్తాయంటే ఒక టేబుల్లో ఉండే డేటాని రో లెవెల్ నుంచి కాలమ్ లెవెల్కి పివోట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే, అండ్ అన్పివోట్ అనేది కాలమ్ లెవెల్ నుంచి రో లెవెల్కి డేటాని ట్రాన్స్ఫర్ కన్వర్ట్ చేస్తుంది. అండ్ దీన్నే మనం ఈ రెండు పివోట్ కానీ అన్పివోట్ కానీ టు జనరేట్ మల్టీ డైమెన్షనల్ రిపోర్టింగ్, డేటా ఉండే డేటాకి మల్టీ డైమెన్షనల్ రిపోర్టింగ్ అనేది జనరేట్ చేసేదానికి మనం ఈ పివోట్ అండ్ అన్పివోట్ అనేది యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఈ పివోట్ అన్పివోట్ యూజ్ చేసేటప్పుడు మనం అగ్రిగేషన్ అనేది చేయొచ్చు. అగ్రిగేషన్ అంటే ఒక కాలమ్స్లో ఉండే వాల్యూస్ని సమ్ము, యావరేజ్ ఇట్లాంటివి మనం క్యాల్కులేట్ చేసి తీసుకురావచ్చు అన్నమాట. సో పివోట్ రొటేట్స్ ఏ టేబుల్ వాల్యూ ఎక్స్ప్రెషన్ బై ట్యూనింగ్ ద యునీక్ వాల్యూస్ ఫ్రమ్ వన్ కాలమ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ టు మల్టిపుల్ కాలమ్స్ ఇన్ ద అవుట్పుట్. అండ్ యూజింగ్ పివోట్ వీ కెన్ పర్ఫామ్ అగ్రిగేట్ ఆపరేషన్ వేర్ వీ నీడ్ దెమ్. సో అగ్రిగేషన్ అనేది ఇక్కడ చేయొచ్చు. అగ్రిగేషన్ అంటే నథింగ్ బట్ గ్రూపింగ్ ఫంక్షన్స్ అప్లై చేయొచ్చు ఇక్కడ. అన్పివోట్ అనేది రివర్స్ అన్నమాట, దానికి పివోట్కి కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ కాలమ్ లెవెల్ టు రో లెవెల్, ఇదేమో రో లెవెల్ టు కాలమ్ లెవెల్, ఇట్లా మీకు ఈ డేటాని కన్వర్ట్ చేసేదానికి యూజ్ అవుతాయి. మరి ఇక్కడ మీకు సింటాక్స్ చూసినట్లయితే ఇక్కడ లెంతీగా కనిపించవచ్చు కానీ బట్ చాలా సింపుల్గానే ఉంటుంది. ఇది సెలెక్ట్ నాన్ పివోట్ కాలమ్, ఒక నాన్ పివోట్ కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటాం టేబుల్లో నుంచి. అండ్ నెక్స్ట్ పివోటెడ్ కాలమ్స్ ఏ కావాలో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం, లైక్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ ఇట్లా వరుసగా సెలెక్ట్ చేసుకుంటాం. యాజ్ కాలమ్ నేమ్ అంటే కాలమ్ నేమ్ని మార్చి కూడా మనం అలియాస్ లాగా పెట్టుకోవచ్చు. మరి సెలెక్ట్ క్వరీ దట్ ప్రొసీడ్స్ ప్రొడ్యూసెస్ ద డేటా యాజ్ అలియాస్ ఫ్రమ్ ద సోర్స్ క్వరీ. సో సెలెక్ట్ క్వరీని ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. తర్వాత పివోట్ అని ఇచ్చి అగ్రిగేట్ ఫంక్షన్ని అప్లై చేస్తాం. ఏ ఫంక్షన్, ఏ కాలం అయితే మనం క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలంని క్యాల్కులేషన్ కింద ఇస్తాం, లైక్ సాలరీ ఇట్లాంటివి అన్నమాట. ఫర్ మనకి ఇక్కడ ఇన్ ఫస్ట్ పివోటెడ్ కాలం, సెకండ్ పివోటెడ్ కాలం, ఇట్లా పివోటెడ్ కాలమ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్లో ఆర్డర్ బై అనిచ్చి దీని మొత్తానికి అలియాస్ కూడా పెట్టచ్చు. మీకు దీన్ని క్లియర్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒరిజినల్ టేబుల్ ఉంది, ఇక్కడ ఈ పివోట్ అనేది మనకి 3 సెషన్స్గా డివైడ్ అయింది, సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3. సో ఫస్ట్ ఇక్కడ సెషన్ 1లో సెలెక్ట్ అనేసి మనం కాలమ్ నేమ్స్ ఏ కావాలో అవి ఇస్తాం. ఆ కాలమ్ నేమ్సే ఇక్కడ హెడర్స్గా వస్తాయి.
అదేనమాట మనకి ఇక్కడ సెలెక్ట్ అని ఇచ్చింది. ఓకే, తర్వాత ఫ్రమ్ ఏ టేబుల్లో నుంచి డేటా కావాలి, ఫ్రమ్ సెలెక్ట్ కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్, అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ అనేసి యాజ్ పివో డేటా అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ క్యాల్కులేషన్ అనేది దేని మీద చేయాలి అనే దానికి మనం ఇక్కడ పివోట్ అని ఇచ్చి థర్డ్ సెషన్లో సమ్ అమౌంట్, అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ సమ్ చేస్తున్నాం. ఫర్ ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ నేమ్కి సమ్ చేస్తున్నాం. అంటే ప్రొడక్ట్ నేమ్ అంటే ఏంటి ఇక్కడ? నథింగ్ బట్ ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ ఇన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ ప్రొడక్ట్స్ యాజ్ పివోట్ టేబుల్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఉన్నది ఈ రోస్లో ఉన్నదాన్ని కాలమ్స్లోకి ఇక్కడ కన్వర్ట్ చేస్తాం. చూడండి, ఈ ల్యాప్టాప్ డెస్క్టాప్ అనేటివి రోస్లో ఉన్నవి, ఇవి కాస్త ఏం చేస్తాం, పివోట్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాయి, కాలమ్స్లోకి వెళ్తున్నాయి. అంటే ఇక్కడ టోటల్ డెస్క్టాప్స్కి డేవిడ్ ఎన్ని డెస్క్టాప్లు తీసుకున్నాడు, అట్లానే జేమ్స్, ఇట్లా వాళ్ళవి మొత్తం క్యాల్కులేట్ చేసి ఇక్కడ సమ్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ తీసుకుందాం. జేమ్స్ అనేవాడు ల్యాప్టాప్ డెస్క్టాప్, ఇక్కడ చూడండి జేమ్స్ ల్యాప్టాప్ ఓకే 30,000, డెస్క్టాప్ 2,500, అది ఒకటే ఉంది. అట్లనే ఇంకెవరన్నా తీసుకుందాం, జాన్ తీసుకుందాం. జాన్ వచ్చేసి మీకు ల్యాప్టాప్ ఒకటే ఉంది, సో 30,000 రావడం జరిగింది. అదే డెస్క్టాప్ తీసుకుంటే రెండు సార్లు వీడు ఇది అనేది చేస్తున్నాడు, కాబట్టి ఇక్కడ రెండు సమ్ అయ్యి 60,000గా ఇక్కడ రావడం జరిగింది. అలా అగ్రిగేట్ చేస్తుందన్నమాట, క్యాల్కులేట్ చేసి ఇట్లా మల్టీ డైమెన్షనల్ రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే అన్పివోట్ అనుకోండి, అన్పివోట్లో కాలమ్స్లో ఉన్నది రోస్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజెంట్ ఇండియా యుఎస్ యూకేలో సేల్స్ ఏం చేశారు అనేది ఉంది. మరి దీన్ని ఈ కాలమ్స్లో ఉండేదాన్ని రోస్గా కన్వర్ట్ చేసింది. చూడండి, కంట్రీ ఇండియా యుఎస్ ఇట్లా స్ప్లిట్ కావడం జరిగింది అన్పివోట్లో. సో మరి ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కస్టమర్ టేబుల్ని క్రియేట్ చేసామండి. ఈ కస్టమర్ టేబుల్లో మనకి 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఆల్రెడీ కస్టమర్ టేబుల్ ఉందా లేదా చెక్ చేద్దాం. కస్టమర్స్ ఉంది, కస్టమర్ లేదు, కాబట్టి మనం క్లాస్ 11లోకి వెళ్ళి కస్టమర్ టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, కస్టమర్స్ కూడా ఉంది, దీంట్లో కాలమ్స్ ఏమున్నాయో చూద్దాం. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, దీన్ని నేను రీనేమ్ చేస్తున్నాను సంథింగ్ లైక్ కస్టమర్ అంటాను.
Okay. Okay. So మనకి కస్టమర్స్ అనే టేబుల్ క్రియేట్ అయింది. మరి ఇందులోకి డేటాని ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాం. మీరు ఏ డేటా పెడితే ఆ డేటా ఇస్తే ఈ పీవోట్ కరెక్ట్గా రాదు, మనకి ప్రాపర్గా రిపీటెడ్ డేటా ఉండాలి, ఫీల్డ్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. అఫ్కోర్స్ ఎంప్లాయీ టేబుల్ మీద కూడా పెట్టచ్చు, దాంట్లో ఉండే లైక్ జాబ్ అనేది రిపీట్ అవుతుంది, సాలరీస్ ఉన్నాయి, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో కొంత డేటాని మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద డేటా వీఆర్ హ్యావింగ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. మరి దీన్ని పివోట్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఈ రోస్లో ఉండే డేటాని కాలమ్స్లోకి కన్వర్ట్ చేసి అగ్రిగేషన్ కూడా చేయాలి, అంటే క్యాల్కులేషన్ కూడా చేయాలి, సమ్ చేయాలి. సో దానికి మనం పీవోట్ని ఇలా అప్లై చేస్తున్నాం. 3 సెషన్స్గా ఇక్కడ డివైడ్ చేసాం. ఫస్ట్ సెషన్లో సెలెక్ట్ కస్టమర్ నేమ్, అంటే ఇక్కడ కస్టమర్స్లో రిఫ్రెష్ కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్. ప్రొడక్ట్ నేమ్ అంటే దాంట్లో ప్రొడక్ట్స్లో ఏముంది, డెస్క్టాపు ల్యాప్టాపు అని ఉన్నాయి. ఆ రెండింటిని మనం హెడర్స్గా తీసుకుంటాం. కస్టమర్ నేమ్, డెస్క్టాప్, ల్యాప్టాప్. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ యాక్చువల్ డేటా. ఇవేమో యాక్చువల్గా అక్కడ హెడ్డింగ్స్గా రాబోయేటివి, పీవోట్ రిపోర్ట్లో మనకి హెడ్డింగ్స్గా వచ్చే వాటిని ఇక్కడ ఫస్ట్ సెలక్షన్లో మనం తీసుకుంటాం. ఆ తర్వాత యాక్చువల్ డేటా ఎక్కడ ఉంది, టేబుల్లో ఉంది. టేబుల్లో నుంచి కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్, అమౌంట్ 3 తీసుకుంటాం. సో ఫ్రమ్ కస్టమర్స్ యాజ్ పీవోట్ డేటా అని ఇచ్చాను. తర్వాత 3rd సెక్షన్లో ఇక్కడ ఫంక్షన్ని అప్లై చేస్తాం. పీవోట్ సమ్ అమౌంట్, అమౌంట్ని సమ్ చేయాలి. దేనికి, ఫర్ ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ నేమ్కి సమ్ చేయాలి. ఇన్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్, అంటే ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ల్యాప్టాప్కి డెస్క్టాప్కి సపరేట్ సపరేట్గా మనం ఈ సమ్ అనేది చేయాలి. సో మీరు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే చూడండి, ఈ డేటా ఇది యాక్చువల్గా ఉండే డేటా, ఇది కాలమ్స్లో ఉండే ఈ ప్రొడక్ట్స్ మనకి రోస్లోకి వెళ్ళి, చూడండి రోస్లోకి వచ్చేసాయి. ఎందుకు, మనం ఈ హెడ్డర్స్ని ల్యాప్టాప్ డెస్క్టాప్గా తీసుకున్నాం కాబట్టి ఆ హెడ్డర్స్ అక్కడ రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఇక్కడ వచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పామ్ అనేవాడికి ల్యాప్టాప్ 7500గా ఉంది కస్టమర్స్కి. చూడండి, పామ్ ల్యాప్టాప్ 2 ల్యాప్టాప్స్ వాడు పర్చేజ్ చేస్తున్నాడు. ఈ రెండింటికి కలిపి టోటల్ 75,000 అక్కడ రావడం జరిగింది. సో సమ్ చేసుకుంటూ, అంటే అగ్రిగేట్ చేసుకుంటూ ఆ డేటాని మీకు కాలమ్స్లో నుంచి, ఈ కాలమ్స్లో ఉండే డేటాని రోస్గా కన్వర్ట్ చేసి, రోస్గా అంటే ల్యాప్టాప్ సపరేట్గా డెస్క్టాప్ సపరేట్గా ఇట్లా హెడ్డింగ్స్ పెట్టుకొని మనకి ఈ విధమైన డేటాని ఇట్లా మనకి ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. ఇదే మనం సమ్టైమ్స్ క్రాస్ రిపోర్టింగ్ అని కూడా అంటాము. బట్ ఇక్కడ వచ్చేసి ఈ పివోట్ టు కాలమ్స్ నుంచి రోస్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ప్లస్ సమ్ కూడా చేస్తుంది. అన్పివోట్ వచ్చేసి మీకు ఈ ఇదే డేటాని మీకు ఏం చేస్తుందంటే కాలమ్స్ నుంచి రోస్కి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడక్ట్ సేల్స్ అనేది ఒకటి తీసుకున్నాం, దాంట్లోకి సమ్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాం.
select star from product sales. ఇది ఇక్కడ ఉండే డేటా. సో ఇవి కాలమ్స్లో ఉంది డేటా. అంటే స్మిత్ ఇండియాలో ఏం సేల్ చేశాడు, అట్లనే యుఎస్లో ఏం సేల్ చేశాడు, యూకేలో ఏం సేల్ చేశాడు, అట్లనే డేవిడ్ జేమ్స్, ఇట్లా మనకి డేటా ఉంది. దీన్ని రోస్లోకి మనం తీసుకురావాలంటే అన్పివోట్ చేయాలి. ఈ అన్పివోట్ ప్రాసెస్లో మనకి ఇంతకు ముందరలాగానే ఫస్ట్ హెడ్డింగ్స్ సెలెక్ట్ ఏజెంట్ నేమ్, కంట్రీ, సేల్ అమౌంట్. యాక్చువల్ డేటా వచ్చేసి ఇలా ఉంది, ఏజెంట్ నేమ్, కంట్రీ, సేల్ అమౌంట్ ఇక్కడ లేదు. మామూలుగా ఏజెంట్ నేమ్ ఇండియా, యుఎస్, యూకే ఇట్లా ఉంది. ఈ వీటిల్ని మొత్తాన్ని కంట్రీగా తీసుకొని మనకి ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో సేల్ అమౌంట్ ఫ్రమ్ సెలెక్ట్ ఏజెంట్ నేమ్ ఇండియా, యుఎస్, యూకే. యాక్చువల్ డేటా ఇది ఉండేది, ఏజెంట్ నేమ్ ఇండియా, యుఎస్, యూకే, వీటిని సెలెక్ట్ చేస్తున్నాం డేటా ఈ ప్రొడక్ట్ సేల్స్ అనే టేబుల్లో నుంచి యాజ్ యాక్చువల్ డేటా అన్నాం. అన్పివోట్ సేల్ అమౌంట్, సేల్ అమౌంట్ని అన్పివోట్ చేస్తున్నాం, దీన్ని సేల్ అమౌంట్గా తీసుకుంటున్నాం. ఫర్ కంట్రీ ఇన్ ఏంటిది, ఇండియా, యుఎస్, యూకే. మీకు చూడండి ఈ కాలమ్స్లో ఉండే డేటా ఇలా ఉన్న డేటా మీకు ఈ విధంగా హెడ్డింగ్స్ తోటి కన్వర్ట్ కావడం జరిగింది. అంటే స్మిత్ అనేవాడు మీకు మూడు కంట్రీస్లో మూడు అంటే ఇండియా, యుఎస్, యూకేలో ఇవి చేస్తున్నాడు. డేవిడ్ ఇట్లా ఇండియా, యుఎస్, యూకేలో ఇట్లా చేస్తున్నాడు. జేమ్స్ ఇలా సేల్స్ చేస్తున్నాడు. ఇలా మీకు కాలమ్స్ నుంచి రోస్కి ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది డేటాని. హౌ టు రివర్స్ పివోట్ టేబుల్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ యూజింగ్ అన్పివోట్. అంటే ఒకేసారి మనం పివోట్ అన్పివోట్ యూజ్ చేస్తాం. ఇక్కడ నేను మళ్ళీ సమ్ ఈ ప్రొడక్ట్స్ సేల్స్ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ప్రొడక్ట్ సేల్స్ ఆల్రెడీ ఉంది, దాన్ని రిమూవ్ చేసి ఇంకొక టేబుల్ని క్రియేట్ చేద్దాం. డేటా ఈ విధంగా ప్లేస్ చేద్దాం. ఇక్కడేమో ఈ విధంగా ఇచ్చాను, అంటే ఇండియా, యూకే, యుఎస్ అట్లా. బట్ ఇక్కడ వచ్చేసి ఏజెంట్ నేమ్, కంట్రీ నేమ్, అమౌంట్ ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి ఆల్రెడీ ఉండే ప్రొడక్ట్ సేల్స్ టేబుల్ని రిమూవ్ చేద్దాం. ఓకే, దీంట్లో మనకి డేటా ఇలా ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ సేల్స్, ఇది అంటే మనం ఇంతకు ముందర ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో ఆ విధంగా డేటాని మనం డైరెక్ట్గా టేబుల్లోనే ఈ విధంగా ఇన్సర్ట్ చేసాం. ఏజెంట్ నేమ్, ఏ కంట్రీలో ఎంత సేల్ చేశాడు అనేది ఇట్లా ఇన్సర్ట్ చేయడం జరిగింది. మరి
దీన్ని పివోట్ చేసి ఫస్ట్, తర్వాత రివర్స్ అన్పివోట్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. చూడండి మీకు సేమ్ ఫస్ట్ డేటా ఎలా ఉందో అలా రావడం జరిగింది. అంటే ఫస్ట్ పివోట్ అయింది, తర్వాత అన్పివోట్ కూడా కావడం జరిగింది. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వన్స్ యూ ఎగ్జిక్యూట్ ద బిలో క్వెరీ యూ విల్ గెట్ ద ఫాలోయింగ్ అవుట్పుట్ అండ్ యూ క్యాన్ కంపేర్ దిస్ అవుట్పుట్ విత్ ఒరిజినల్ ప్రొడక్ట్ సేల్స్ టేబుల్ డేటా, హెన్స్ వి గెట్ ద ఒరిజినల్ డేటా బ్యాక్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ అగ్రిగేట్ ఫంక్షన్ వి యూజ్డ్ విత్ పివోట్ ఆపరేటర్ డస్ నాట్ అగ్రిగేట్ ది డేటా యాజ్ దెర్ ఈజ్ నో సేల్స్ ఏజెంట్ విత్ మల్టిపుల్ రికార్డ్స్ ఫర్ ద సేమ్ కంట్రీ. సో ద అవుట్పుట్ వాస్ that we get is not aggregated. అంటే ఇక్కడ మనకి మీరు చూడొచ్చు, జేమ్స్ ఇండియాలో చేస్తున్నాడు, జేమ్స్ యుఎస్లో చేస్తున్నాడు, అట్లానే పామ్ ఇండియాలో చేస్తున్నాడు, పామ్ యుఎస్లో చేస్తున్నాడు, డేవిడ్ ఇండియా, డేవిడ్ యుఎస్. అంతేగాని ఒకేసారి జేమ్స్ రిపీటెడ్గా యుఎస్ ఇండియాలో మళ్ళీ మళ్ళీ చేయలేదు, యూనిక్గా ఉంది డేటా. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మీకు పివోట్ కావడం జరిగింది, అగ్రిగేట్ కాలేదు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం పివోట్ చేసేటప్పుడు అగ్రిగేట్ కాలేదు, అంటే సమ్ సేల్స్ అమౌంట్ సమ్ కాలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సమ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇండియా అనేది డేవిడ్ 2 సార్లు లేదంటే యుఎస్లో 2 సార్లు చేస్తున్నప్పుడు ఇక్కడ సేల్ అమౌంట్ సమ్ అవుతుంది. మరి అన్పివోట్ అన్నప్పుడు అగ్రిగేట్ కాలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఒరిజినల్ డేటానే యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. అయితే ఎన్ ఏజెంట్ విత్ మల్టిపుల్ రికార్డ్స్ ఫర్ ద సేమ్ కంట్రీ, అంటే నేను ఈ ప్రొడక్ట్ సేల్స్లోకి జేమ్స్ ఇండియాలో మళ్ళీ 1200 సేల్స్ చేశాడు, దాన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తానండి. సో ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ డేటాని మీరు చూసినట్లయితే ఇలాగుంది, అంటే జేమ్స్ ఒకసారి ఇండియాలో సేల్ చేస్తున్నాడు, మళ్ళీ ఇండియాలో సేల్ చేస్తున్నాడు, అంటే రిపీట్ అయింది. సో ఇప్పుడు పివోట్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా అగ్రిగేట్ అవుతుంది, అంటే సమ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంతకు ముందర మనం ఇచ్చిందే మళ్ళీ అప్లై చేద్దాం. చూడండి, వన్స్ యూ ఎగ్జిక్యూట్ ద బిలో క్వెరీ యూ విల్ గెట్ ద ఫాలోయింగ్ అవుట్పుట్ యాజ్ యూ కెన్ సీ ఫర్ ద సేల్స్ ఏజెంట్ జేమ్స్ అండ్ కంట్రీ ఇండియా యూ విల్ గెట్ ఓన్లీ 1 రో బట్ ఇన్ ద ఒరిజినల్ ప్రొడక్ట్ సేల్స్ టేబుల్ వీ హ్యాడ్ 2 రోస్ ఫర్ ద సేమ్ కాంబినేషన్. So this provides that is not always possible to reverse what the pivot operator done using unpivot operator original to get original data back. Ante akkada same data repeat avutunnappudu, ante India anedi malli repeat ayindi, India lo James malli chestunnadu, atlantappudu once aggregate ainappudu malli అన్పివోట్ ద్వారా రివర్స్ చేయడం అనేది కుదరదు, ఒరిజినల్ డేటా యాజ్ ఇట్ ఈస్ రాదు అనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. సో చూడండి, ఇప్పుడు చూడండి, జేమ్స్ ఇండియాలో టోటల్ అగ్రిగేట్ అయిన అమౌంట్ వస్తుంది. ఇక్కడ చూడండి, జేమ్స్ ఇండియాలో
9260 ప్లస్ 1200 చేస్తున్నాం. నేను ఇక్కడ పివోట్ చేశాను, తర్వాత అన్పివోట్ చేశాను. అన్పివోట్ చేసినప్పుడు ఒరిజినల్ డేటా యాజ్ ఇట్ ఈస్ రాదు, ఎందుకంటే అగ్రిగేట్ అయిన డేటానే వస్తుంది. అగ్రిగేట్ జేమ్స్ ఇండియా టోటల్ వచ్చేసింది. పివోట్ చేసాం, అన్పివోట్ చేసాం, మళ్ళీ ఒరిజినల్ డేటా రాదు, ఎందుకంటే ఆల్రెడీ సమ్ అయిపోయింది పివోట్ చేసినప్పుడు. అదనమాట, అంటే అన్నిసార్లు ఒరిజినల్ డేటా రాదు అనేది ఇక్కడ ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ డైనమిక్ పివోట్ యూజింగ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ వస్తుంది, అదేంటంటే ఒక టేబుల్లో ఉండే డేటాని ప్రజెంట్ డేటా అయితే ఓకే, తర్వాత ఫ్యూచర్ డేటా ఏంటి అనే దానికి మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. దానికి పివోట్ డెమో అనే టేబుల్లో రీజియన్ను, ఇయర్, సేల్స్ ఇవి పెట్టాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది. సో రీజియన్, ఇయర్, సేల్స్. సౌత్ రీజియన్లో ఏ ఇయర్లో ఏ సేల్స్ అయినాయి, అట్లనే నార్త్ రీజియన్లో ఏ ఇయర్లో ఏ సేల్స్ అయినాయి అనేది ఇక్కడ డేటా. మరి మీరు ఇక్కడ నార్మల్ పివోట్ తీసుకున్నారు అనుకోండి, ఓకే, ఇది కాస్త ఈ రోస్లో ఉన్నది కాలమ్స్కి ట్రాన్స్ఫర్ అయింది, రీజియన్, ఇయరు, ఇయర్ 2010, 2011, 2012, ఫ్రమ్ సెలెక్ట్ రీజియన్, ఇయర్, సేల్స్ అని చెప్పేసి ఈ సేల్ అమౌంట్ని ఏ ఇయర్కి ఏ రీజియన్లో మొత్తం అగ్రిగేట్ చేసి ఇక్కడ టోటల్ చేసి వస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ గెటింగ్ ఏ పివోట్ టేబుల్ ఈజ్ హెల్ప్ఫుల్ వెన్ వి అవేర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ పివోట్ కాలమ్ వాల్యూస్, బట్ సపోజ్ ఇన్ అప్కమింగ్ ఇయర్ ద నెంబర్ ఆఫ్ కాలమ్ ఈజ్ ఇంక్రీజ్డ్. అంటే కన్సిడరింగ్ ద ప్రిసీడింగ్ ఎగ్జాంపుల్ వి హ్యావ్ 2010, 2011, 2012 ఇయర్స్ యాజ్ పివోట్ కాలమ్స్, హవెవర్ దెర్ ఈజ్ నో guarantee that these columns will not alter in the future. అంటే మనకి ఇక్కడ 2010, 2011, 2012 ఇవి మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ 2013 రావచ్చు, 14 రావచ్చు, ఏదైనా రావచ్చు. మరి అలాంటప్పుడు ఇక్కడ పివోట్ అనేది ఈ 3 కాలమ్స్కే ఇచ్చున్నాం. మరి ఈ పివోట్ ఎప్పుడు ఇట్లానే వర్క్ అవుతుందా? ఫ్యూచర్లో ఈ ఇయర్స్ చేంజ్ అయిపోతాయి, ఇయర్స్ చేంజ్ అయ్యి మళ్ళీ ఎక్స్ట్రాగా 2013 రావచ్చు, 14 రావచ్చు, ఎక్స్ట్రా ఇయర్స్ రావచ్చు. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి హ్యావ్ డేటా ఫ్రమ్ 2013 or 14 or మేబీ ఈవెన్ మోర్ సచ్ కేసెస్, వి నీడ్ టు యూజ్ డైనమిక్ పివోట్ టేబుల్ క్వరీ టు ఫిక్స్ దిస్ ప్రాబ్లమ్. అంటే ఇక్కడ ఫిక్స్డ్గా మనం ఇట్లా ఇచ్చేయకుండా డైనమిక్గా, అంటే డేటాని బట్టి ఆటోమేటిక్గా ఈ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా చేంజ్ కావాలి. అలాంటప్పుడు డైనమిక్ పివోట్ అనేది మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. దానికే ఇక్కడ మనం ఒక ప్రొసీజర్ రాస్తున్నామండి. ఇది మనకి కాన్సెప్ట్. ప్రొసీజర్స్ అయిన తర్వాత ఈ పివోట్ గురించి చెప్పుకోవడం ఏంటంటే డైనమిక్ పివోట్ కోసమే. క్రియేట్ ప్రొసీజర్ డైనమిక్ పివోట్ టేబుల్ పివోట్ కాలమ్
అనేదాన్ని నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను అండ్ పివట్ లిస్ట్ అనేదాన్ని తీసుకున్నాను. సో ఇప్పుడు డిక్లేర్ అట్ ద రేట్ క్వరీ ఎన్వైర్ క్యార్ మ్యాక్సిమం అని ఇచ్చాం. సెలెక్ట్ అట్ ద రేట్ క్వరీ ఈక్వల్ టు ఎన్, ఎన్ అని అంటే ఇది యూనివర్సల్ డేటా అని చెప్తుందండి. ఇక్కడ ఎన్ వేర్ క్యార్ అన్నాం, ఎన్ అన్నప్పుడు యూనివర్సల్ అని అర్థం, అంటే యూనీకోడ్ ఫార్మాట్లో ఉంటుంది అని అర్థం. సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్, సెలెక్ట్ రీజియన్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఇచ్చేసి టేబుల్ నేమ్ ఇవ్వలేదు డైరెక్ట్గా. సెలెక్ట్ రీజియన్ ఇయర్ సేల్స్ ఫ్రమ్ పివట్ డెమో అని ఇచ్చాం. అంటే ఈ క్వరీలో ఫస్ట్ సెలక్షన్లో డైనమిక్గా అక్కడ రీజియన్ ఏముంది ఇయర్ ఏముంది అదే తీసుకుంటుంది. మనం ఫిక్స్డ్గా 2010 11 ఇట్లా ఇవ్వలేదు. సో యాజ్ ట్యాబ్ 1 అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ పివట్లో కూడా సమ్ ఆఫ్ సేల్స్ ఫర్ పివట్ కాలం, పివట్ కాలం అంటే మనం ఏ కాలం ఇస్తామో, అంటే ఇక్కడ ప్రొసీజర్లో రెండు ఆర్గ్యుమెంట్స్ తీసుకోవడం జరిగింది. పివట్ కాలం, పివట్ లిస్ట్, రెండు ఆర్గ్యుమెంట్స్ లేదంటే రెండు పారామీటర్స్. ఆ పారామీటర్స్ మనం అంటే ఈ ప్రొసీజర్ని రన్ చేసేటప్పుడు ఇచ్చే పారామీటర్స్ని బట్టి ఆటోమేటిక్గా పివట్ అనేది జనరేట్ అవుతుంది. సో అట్ ద రేట్ పివట్ కాలం ఇన్ పివట్ లిస్ట్, అంటే డైరెక్ట్గా మనం పివట్ లిస్ట్ ఇవ్వకుండా మనం పారామీటర్లో ఏదైతే ఇస్తామో ఆ లిస్ట్ ప్రకారం వస్తుంది. ఈ వేరియబుల్స్లో ఏవైతే ఇస్తామో యాజ్ పివట్ టేబుల్, ఇదంతా కూడా క్వరీ అనే ఒక వేరియబుల్లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్టోర్ అవుతుంది. క్వరీ ఈజ్ ద వేరియబుల్. సో దీంట్లో ఈ స్టేట్మెంట్ మొత్తం స్టోర్ అవుతుంది. ఫైనల్గా ఎగ్జిక్యూట్ అట్ ద రేట్ క్వరీ అన్నాం, ఈ క్వరీని ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ మనం దాన్ని కాల్ చేసేటప్పుడు ఈ ప్రొసీజర్ని కాల్ చేయాలి కదా, ఫస్ట్ ప్రొసీజర్ని రాసుకుంటాం. ప్రొసీజర్ని కాల్ చేసేటప్పుడు మనకి ప్రొసీజర్ నేమ్ ఏంటి, డైనమిక్ పివట్ టేబుల్. సో దీంట్లో ఎన్ రీజియన్, ఫస్ట్ పివట్ కాలం ఏంటి, రీజియన్ కామా నార్త్ కామా సౌత్, అండ్ డైనమిక్ పివట్ టేబుల్ ఎన్ ఇయర్ ఏంటి, ఎన్ 2010 2011, ఇంకా ఎక్కువైతే 2013, మనం ఏది కావాల్సి ఉంటే అది ఇచ్చుకోవచ్చు రన్ టైంలో. అట్లనే ఇక్కడ నార్త్ సౌతే కాకుండా ఈస్టు వెస్ట్ అవి కూడా వచ్చాయి అనుకోండి, అవి కూడా ఇచ్చుకోవచ్చు. అంటే టేబుల్లో ఉండే డేటా చేంజెస్ని బట్టి ఆటోమేటిక్గా ఇక్కడ మనం కాల్ చేసేటప్పుడు ఈ ప్రొసీజర్ని ఆ యొక్క పివట్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది డైనమిక్గా. అదే ఇక్కడ ఫిక్స్డ్గా అనుకోండి, మీకు ఫిక్స్డ్గా ఇక్కడ డేటాని ముందరగానే ఇచ్చేస్తాం కాబట్టి ఈ ఇయర్స్కి ఆ రీజియన్స్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది ఇలా ఇస్తే, నార్మల్ పివట్ ఇస్తే. అయితే డైనమిక్ పివట్ ఇట్లా ప్రొసీజర్ ద్వారా ప్రొసీజర్కి పారామీటర్స్ ఇచ్చి మనం ఏ పారామీటర్స్ ఇస్తామో ఆ పారామీటర్స్ ప్రకారం ఇది వర్క్ అవుతుంది. దీనికి మనం ఫస్ట్ ఏం చేయాలి, ప్రొసీజర్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ప్రొసీజర్ డైనమిక్ పివట్ టేబుల్ అనే ప్రొసీజర్ మనకి క్రియేట్ అయింది, అది స్టోర్డ్ ప్రొసీజర్, అది పర్మనెంట్గా ఉంటుంది. మరి ఈ డైనమిక్ పివట్ టేబుల్ని కాల్ చేసేటప్పుడు మనం ఇచ్చే పారామీటర్స్ని బట్టి డైనమిక్గా అంటే రన్ టైంలో మనం ఏ పారామీటర్స్ ఇస్తామో దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దానికి అనుగుణంగా అది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నార్త్ సౌత్ ఇచ్చాం, ఇంకా ఈస్ట్ వెస్ట్ ఇన్సర్ట్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో డేటా ఈస్ట్ వెస్ట్కి ఇన్సర్ట్ చేసాం, అట్లానే ఇయర్స్ 2013 2014 అవి కూడా ఇన్సర్ట్ చేయండి. మీరు ఇన్సర్ట్ చేసి ఇక్కడ రీజియన్ మీరు
నార్త్ సౌత్ కాకుండా ఈస్ట్ వెస్ట్ అలాంటివి కూడా ఉంటే అవి కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, అంటే డైనమిక్గా మీరు డేటాని బట్టి ఇక్కడ మనం ఆ యొక్క ప్రొసీజర్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అట్లనే ఇయర్ కూడా అంతే, మీరు ఏ ఇయర్ ఇస్తారో ఆ ఇయర్కి ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. నేను 2010 2011 ఇచ్చాను. అలా కాకుండా 2013 2014 2015 ఇవి కూడా ఉన్నాయి, ఈ డేటాలో ఇన్సర్ట్ అయి ఉన్నాయి. అలాంటప్పుడు ప్రొసీజర్ ద్వారా మనం ఇట్లా డైనమిక్గా మనం ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ పివట్, దీంట్లో కుదరదు అది అదనమాట. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఎంప్లాయ్ టేబుల్ ఉంది, ఎంప్లాయ్ టేబుల్లో మనకి పివట్ అన్పివట్ చేసేదానికి డేటా ఉందండి, సరిపడా డేటా ఉంది. దీంట్లో అన్ని కాలమ్స్ తీసుకోకుండా మీరేం చేస్తారంటే మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఇక్కడ రిపీటెడ్ కాలమ్స్ ఏమున్నాయి, జాబ్ అనేది రిపీట్ అవుతుంది అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది రిపీట్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి సేల్స్ అమౌంట్ అనేది ఉంది. ఈ కాలమ్స్ని బేస్ చేసుకొని మీరు ఎంప్లాయ్ నెంబర్, జాబ్, సేల్, సాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ ఈ కాలమ్స్ని తీసుకొని పివట్ చేయండి, అన్పివట్ చేయండి. ఓకే,